వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజారోగ్య సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా పనిచేస్తుంది. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆక్సిజన్ ట్యాంక్, డయాలసిస్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రోత్సాహక పారితోషికం, బాండ్లను అందజేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్, కలెక్టర్. ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు. పోలీస్ స్టేషన్ ఒక సేవా కేంద్రం లాంటిదనే భావన కలిగించాలి. రిసెప్షన్ వర్టికల్ శిక్షణ కార్యక్రమంలో సిఐ వెంకట నర్సయ్య. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకెళ్లిన సోనియా గాంధీ. జన్మదిన వేడుకల్లో కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఆది శ్రీనివాస్. కరోనా సమయంలో సమాజ సేవ చేసిన వేములవాడ కానిస్టేబుల్కు శ్రమయోధ ఉత్తమ సేవా పురస్కారం. సన్నవడ్లకు మద్దతు ధర కేటాయించాలని కొడిమ్యాల మండలంలో బీజేపీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చెల్లించాలంటూ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలము పూడూరు హైవేపై రైతులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సన్నవడ్లకు 2,500 మద్దతు ధర కేటాయించకుండా పంజాబ్ రైతులకు మద్దతు తెలిపి రాష్ట్రంలోని రైతులను ఎందుకు పట్టించుకోవటం లేదని రైతులు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతులు బీజేపీ నాయకులు సురుగు శ్రీనివాస్, ఏలేటి నరసింహారెడ్డి, రేకులపల్లి రవీందర్రెడ్డి, బండ లింగారెడ్డి, ఉప్పు చంద్రశేఖర్, గౌతమ్ రెడ్డి, ముత్యం రెడ్డి రైతులు పాల్గొన్నారు. కొడిమ్యాల మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు కొడిమ్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతుల అందరి తరఫున ఈరోజు కొడిమ్యాల మండలంలోని పూడూరు చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గత చేసినటువంటి పంటలో ఇబ్బంది వ్యవసాయంలో భాగంగా సన్నపు వడ్లను పండించాలని రైతు పరామర్శించిన సందర్భం లేదు. నష్టపరిహారం కూడా ఇప్పటి వరకు అంచనా వేసింది లేదు, నష్టపరిహారం కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ సన్నపు వడ్లకు వెంటనే మద్దతు ధరగా క్వింటాలకు 2,500 చొప్పున వెంటనే కొనుగోలు చేయాలని ఈ కొడిమ్యాల రైతుల పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చినావు, ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. కాబట్టి నువ్వు రైతుల పక్షాన ఉండాలని మేము కొడిమ్యాల మండల రైతుల పక్ష డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పిలుపునివ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సేవా కార్యక్రమాలను చేపట్టి వేడుకలను నిర్వహించారు. జెడ్పీటీసీ నాగంకుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న నిరసనల దృష్ట్యా ప్రజలను పీడిస్తున్న కరోనా మహమ్మారి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని చెప్పడంతో సాదాసీదాగా జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, సర్పంచ్ నేతికుంట జలపతి, ఎంపీటీసీలు పులి రేణుకా సత్తయ్య, దేవస్వామి, మేకల గణేష్, జిల్లా కార్యదర్శి ఇందూరి మధు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ ధర్మపురి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శ్రవణ్, నర్సింగపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎండి రహీం, లింగంపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఇటుక బట్టీలు చేసేటువంటి కార్మికులకు దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆమె ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలని మా అందరి తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే ఈ చందుర్తి మండల ప్రజానీకానికి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏఐసిసి అధ్యక్షురాలు
శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి మరి వారిచ్చినటువంటి పిలుపు మేరకు దాదాపు 13 రోజులు మండల జడ్పిటిసి గారు పార్టీ ప్రెసిడెంట్ రామస్వామి గారు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మండల ప్రజలందరికీ కూడా సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క కరోనా మరియు రైతులు పడుతున్నటువంటి జడ్పిటిసి గారు అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన అదేవిధంగా సోనియా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షల్ని మరోసారి చందుర్తి మండల ప్రజలకు తెలియజేస్తూ ఆమె మరిన్ని పుట్టినరోజులు ఘనంగా జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సందర్భంలో ప్రపంచంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకుపోయిన ఘనత సోనియా గాంధీదే అని ఆది శ్రీనివాస్ అన్నారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో ఇటుకబట్టీల కార్మికులకు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్గా ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరి గంగా మల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షులు సమమోహన్ రెడ్డి, సర్పంచ్ తర్రే ప్రభాలత మనోహర్, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, తరే లింగం, నాయకులు తరే మనోహర్, గడ్డం నారాయణ, ధర్నా మల్లేశం, అభిలాష్, అనిల్, వినయ్, సన్నీ, రాకేష్, రాజేశం మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ వేడుకలు జరపొద్దని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ద్వారా ఆదేశాలు ఇచ్చి 75వ జన్మదిన సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేయమని చెప్పని ఆదేశాలున్నటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇట్లో పెట్టుకునే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదిన కార్యక్రమం ఈ విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మరొక అంశాన్ని కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె పుట్టినరోజు సందర్భంగా మనకు 2014లో మనం రావడం ఈరోజు ఆ అంశాన్ని కూడా దయచేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టకపోతుంది తెలిసినప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయినటువంటి మరి తెలంగాణ ఇచ్చినటువంటి ఆ శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రతి ఒక్కరూ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పండి. ఈ ప్రాంత మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆ వేములవాడ రాజరాజస్వామి ఆశీస్సులు, రుద్రేం గ్రామ శ్రీ లక్ష్మణస్వామి బుగ్గరాజస్వామి ఆశీస్సులు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా అందాలని చెప్పి ఆ స్వామివారులు ప్రార్థిస్తూ వారికి మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. ప్రజారోగ్య సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంగా పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లాలో పర్యటించిన ఆయన సిరిసిల్లపట్నంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ట్యాంక్, కోవిడ్ వార్డ్, డయాలసిస్ విస్తరణ కేంద్రాన్ని 40 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన 6,000 లీటర్ల సామర్థ్యం గల ప్రత్యేక లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును మంత్రి ప్రారంభించారు. తదనంతరం 50 లక్షల రూపాయలతో అదనంగా ఏర్పాటు చేసిన 5 డయాలసిస్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రారంభోత్సవంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ శ్రీమతి చిందం కళా చక్రపాణి గారు, వేదికపై ఉన్న సోదరుడు శ్యామ్ గారు, ఇంకా మా అమ్మ శంకరయ్య గారు, మా అన్న తోడాల గారు, ఇంకా వేదికపై ఉన్న కాపు నాయకులందరికీ పేరు పేరు హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పుడే చేద్దాం అనే లక్ష్యంగా చక్కగా పాల్గొంటున్న ఇంత అద్భుతమైన బ్యూటిఫుల్ గా నాకు తెలిసి మొత్తం శిక్షణ
ప్రజలకు పోలీస్ స్టేషన్ అనేది ఒక సేవా కేంద్రం లాంటిది అనే భావన కలిగించాలని సిరిసిల్ల టౌన్ సీఐ వెంకట నర్సయ్య అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల రిసెప్షనిస్ట్ అధికారులకు రిసెప్షన్ వర్టికల్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన సిరిసిల్ల టౌన్ సీఐ వెంకట నర్సయ్య ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి తగు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి కీలక పాత్ర నిర్వహించాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి పౌరుని యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. ప్రజలకు సేవ చేయటం మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశమని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీతో విధులు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంత్రి పర్యటనను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేటలో 300 కాపు సంఘం భవనం ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్ను సన్నరకం వరిధాన్యానికి మద్దతు ప్రకటించాలని ఆకస్మికంగా బీజేపీ కార్యకర్తలు దర్శనమివ్వడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. సన్నరకం వరిధాన్యానికి మద్దతు ధర కల్పించాలని మంత్రి కేటీఆర్కు దరఖాస్తు ఇవ్వబోగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారంటూ బీజేపీ ఆరోపించింది. దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అవునూరి రమాకాంతరావు మాట్లాడుతూ అరాచక పాలనకు అంతం దగ్గర పడిందని, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. మళ్ళీ ఆరోపణలకు అవకాశం ఇచ్చే పంపించారు. అడిగినందుకు మీరు లోపల వేసారా? ఎంతసేపు ఎంతమంది లోపల ఉంచవచ్చు? నేను 2 అవర్స్ నుండి లోపల ఉంచారు. ఇలా షుగర్ పేషెంట్ ఎవరమ్మా? అయినా పంపిస్తలేరమ్మా? లో బీపీతో టీఆర్ఎస్ కార్యకర్తలైన మంత్రి అంత అభద్రతా భావం ఉన్న మంత్రి అనేటోడు ఎందుకు రావాలా? ఎందుకు అరెస్ట్ చేయాలి? చేత కాకపోతే రాజీనామా చేసి ఫామ్ అవుతామంటే అయ్యా కొడుకులు ఇద్దరు ఎందుకు ఇంత హింసించడు? డబుల్ బెడ్రూమ్ లో అరువులుగా అరువులైన వాళ్ళనేమో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ నడితే వాళ్ళనేమో ఆడి ఒక మహిళను చూడకుండా ఇడ్చుకుంటూ వచ్చి టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు మళ్ళీ ఇమ్మీడియట్ అరెస్ట్ చేస్తారు. నువ్వు ఒక్కొక్క దగ్గర ఉన్నవనికేమో 100,000 రూపాయలకు ఒక్కటి, 100,000 రూపాయలకు ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అమ్ముకుంటారు. ఇదే మీ న్యాయం అయ్యా కొడుకుంది? వాళ్ళని తీసుకొచ్చి నాన్ బెల్ వారంటీ కింద పీడీ యాక్ట్ కానీ రౌడీ షీట్లు ఓపెన్ చేయకపోతే మాత్రం అందరూ మూల్యం చెల్లించవలసిందని మేము బీజేపీ మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. ఎల్లారెడ్డిపేట మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అశ్విని ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, ఎంపీటీసీ పద్మా దేవయ్య, గంట బుచ్చగౌడ్, రాజు నాయక్, సుడిదా రాజేందర్, పందిర్ల శ్రీనివాస్, శ్రీను రాథోడ్, యూత్ అధ్యక్షులు మానుక నాగరాజు, రెడ్డిమల్ల సత్యం, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులు సీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి ఆరోగ్యం కానీ భగవంతుడి దయ పట్ల ఆమె ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటా ఉన్నాం. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పక్షాన సోనియా గాంధీ 64 బర్త్డే జరుపుకుంటున్న సోనియా గాంధీ గారు ఆయన ఆరోగ్యంగా స్థిరపడి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడందరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ కళను సహకరించే 4 కోట్ల బదులుకున్నటువంటి బదులుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి సోనియా గాంధీ గారు, వారందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అశ్విని హాస్పిటల్లో 64వ జయంతి వేడుకలు, సోనియా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అది బ్రెడ్ను పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ
ఆంధ్రలో కానీ ఒక ముక్కోని ధైర్యంతో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి మేము ఆన్సర్ చెప్పుకుంటూ ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టి దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆమె ఆయుర ఆరోగ్యాలతో 10 కాలాలు వర్ధిల్లాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. కరోనా సమయంలో సమాజ సేవ చేస్తున్న వేములవాడ కానిస్టేబుల్ రాజశేఖర్కు శ్రమయోధ ఉత్తమ సేవ పురస్కారం లభించింది. వేములవాడ పట్న పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్కు ముంబైకి చెందిన ఏకే తెలుగు మీడియా శ్రమయోధ పేరుతో ఉత్తమ సేవ పురస్కారంను అందిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు కంటే అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో ప్రశంసా పత్రంను పంపగా ఈ సందర్భంగా యువ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను మరియు యువ ఫౌండేషన్ సభ్యులను పలువురు అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న జంటకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కలెక్టర్ ప్రోత్సాహక పారితోషికం బాండ్లను అందజేశారు. జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన కలెక్టర్ కృష్ణభాస్కర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి చేతుల మీదుగా 11 జంటలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం తరపున ముందు ముందు కూడా ప్రోత్సాహం అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. వేరే పదాలే మనకి డిస్కస్ చేయడం జరిగింది. అన్ని విషయాలు అన్ని కన్సర్న్స్ కూడా మనం నోట్ చేసుకోవడం జరిగింది. అయితే 3-4 అంశాలుగా ఒక పని చేసుకుంటారు. చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా స్టాఫ్ పడుతున్న అంశమన్నా, లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు కొన్ని కొన్ని చోట్లు బహుశా ఇంకా చేయకూడదన్నా డైరెక్ట్ గా గౌరవ ఎంపీలకు అదేవిధంగా ఒక రిక్వెస్ట్ మనకు మన జిల్లాలో అధికారులు గౌరవ సభ్యులు అందరం కలిసిమెలిసి మనం ప్రజల ముందుకు తీసుకెళ్తే మన జిల్లా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముందు వరుసలో ఉంచాలి. మనం అందరం కలిసి కోరుకుంటున్నాము. ఈనాటి సర్వసభ్య సమావేశాన్ని గౌరవ సభ్యులు విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. శ్రీ వెంకటేశ్వర ఎస్ఎస్ వాటర్ ప్యూరిఫైర్ ఆక్వా షాప్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు. ఈరోజు వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్యం నగర్ లో ఎస్ఎస్ వాటర్ ప్యూరిఫైర్ ఆక్వా షాప్ ను మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ప్రారంభించారు. హెడ్లైన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.